ఆ రోజు నా పాల కేంద్రంలో ఎంటర్టైన్మెంట్ లేదు, సినిమాకి వెళ్దాం అన్నాడు. అక్కడికి అమ్మాయి వచ్చింది. పక్కూర్లో పెళ్లి పప్పు అన్నానికి వద్దన్నాడు, కానీ పాపలు వస్తారనగానే తయారైపోయాడు. అక్కడికి అమ్మాయి వచ్చింది. మనందరికీ చెప్పకుండా సడన్ గా రైలు ప్రయాణం కట్టాడు. అక్కడికి అమ్మాయి వచ్చింది. ఈ లెక్కనీయుడు మనల్ని ఎర్రి పప్పలు చేసి ఆల్రెడీ తను ప్రేమించేసిన అమ్మాయిని మీటింగ్ అవ్వడానికి మనల్ని వాడుకుంటున్నాడు. అందులో డౌట్ ఏముందిరా? ఇదిగో కెట్టయ్యా, నీ కృష్ణుడు కదా, ఏదో పేరు పెట్టి పిలిచారా? ఏమాత్రం భుజాలు తడుకుంటే అలా ఒక కళాకారుడిగా కాకుండా యాజ్ ఎ బిగ్ బ్రదర్ చెప్తున్నాను. ఇప్పటికే అమ్మాయిని మనసులో ఉండుంటే తెర దించేయి, ఎందుకంటే పెద్దలకి ఇష్టం లేని పెళ్లి జరగదు. ఏయ్ కాకినాడ, నోరు ముస్తా, మరీ అంత దుర్మార్గంగా ఆలోచించకండిరా. మీరేనా నా మాట నమ్మండి. ఓకే, పరిస్థితుల ప్రభావం వల్ల అలా జరిగింది అని నమ్మేమే అనుకో, కానీ మరి ఆ వెంకట్రాయుడు కూడా తన కూతురుని ఎందుకు అనుమానిస్తున్నట్టు? మరి అదే సిచ్యువేషన్ అలాంటిది. మీరు నన్ను అనుమానించినట్టే ఆ వెంకట్రాయుడు వాళ్ళ కూతురుని అనుమానించాడు. కానీ ఆ అమ్మాయిని ఒకసారి చూడాలరా. నాకేమో పిచ్చే అంటే ఇంత జరిగేప్పుడు మళ్ళీ ఇదేంటి? అవునే, నేను తను ఒకసారి చూడాలి. మమ్మల్ని ప్రాణంతో ఉంచవా? కాదురా, ఇన్నాళ్ళు నేను ప్రేమించకుండానే ప్రేమించిన అమ్మాయి ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి. చూడాలి సరే, కానీ ఎలాగే? వాళ్ళ ఊరు వెళ్దాం. ఇది అవునా అసామాజిక విషయం అనుకున్నావా? ఏదేమైనా సరే నేను అమ్మాయిని చూసి తీరాల్సిందే. ఇలాంటి ఎరకట్టంలో పడేసావేంట్రా మనవాడా? అయితే ఇంకేం చేస్తా, ఆ గేదెల భద్రం గడి కలవాల్సిందే. వాడెవడు? వృత్తి గేదెలు గడవడం అయినా ఇలాంటి లవ్ మ్యారేజ్ కు మంచి సలహాలు ఇస్తాడు రా. మనం ఆయన కలిపితే అమ్మాయిని చూడటానికి మంచి ఐడియా.